ఆల్రైట్ మొత్తానికి మనకి హంగ్రీ చీతా ఓజీ గ్లిమ్స్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు దగ్గర రీసెంట్ టైమ్స్లో జరిగిన హైప్కి మ్యాచ్ లేదు. అండ్ మన సుజిత్ మీద నాకు చాలా నమ్మకం ఉంది, తమన్ మీద అసలు లేదు, సుజిత్ మీద నమ్మకం ఉంది. సో సుజిత్ వరకు ఆయన ఎంత వరకు మనకి జస్టిఫికేషన్ చేస్తారు 100% చూద్దాం. అంత బాగుండాలి, అంత బాగుండాలి. ఓజీ నాకు అసలు చెట్లతో పాటు సగం ఊరిని వచ్చేసింది. కానీ మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. చాలా బాగా ఉందిగా. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే చాలా శ్రేతాయగా. ఫస్ట్ థింగ్, తమన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడతాను. ఫస్ట్ మనం సుజిత్ గురించి మాట్లాడుకుందాం. సుజిత్ అయితే తన ఫ్యానిజంని ఎంత హై లెవెల్లో తీసుకెళ్ళారనేది ఒక్క చిన్న ఎగ్జాంపుల్, ఒక్క సీన్తో మనకి అది ప్రూవ్ చేశాడు. ప్రపంచంలో నేను ఇది ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే మీరు ఇద్దరికి ఏమైనా చూసి చెప్పండి, పోలీసులు పట్టుకుంటుంటే మన గ్యాంగ్స్టర్ చేతిని నరుకుతున్నాడు. అసలు ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ ఎలివేషన్ రా నాయన. సుజిత్ మటుకు తన పాటికి తను 100% జస్టిఫికేషన్ చేశాడనమాట. ఆ బ్లడ్ బాత్ కావచ్చు, శవాలు కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగా మెయింటైన్ చేశారు. విజువల్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు నేను లుక్ అనేది కొంచెం అంటే మనకి ఒక షాట్లో కంట్లో ఫైర్ అండ్ కన్ను అంటే ఇక ముందు మనకి ఒక చిన్న హెయిర్ ఉంది కదా, అంటే ఏంటి కొంచెం వెనక్కి కట్టేసుకుంటారా అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ లేదు, రీసెంట్ టైమ్స్లో లుక్ లాగే ఉంది. సో లుక్ అనేది కొత్తగా లేదు. రిమైనింగ్ స్టఫ్ దాట్ వాజ్ లిటరలీ మైండ్ బ్లోయింగ్ మ్యాన్. ఆ నరకడం కావచ్చు, ఆ స్వార్డ్ కావచ్చు, చేతికి రక్తం, అసలు ఆ పోలీసులు పట్టుకుని నరకటం ఏంటన్నా ఆయన ఒక గ్యాంగ్స్టర్. ఇది హైలైట్ అసలు. అండ్ మై ఫేవరెట్ మస్టాంకర్, 100% జస్టిఫికేషన్ చేశాడు సుజిత్ సెగ్మెంట్ ఆయన పార్ట్ వర్క్. ఇంకా తమన్ విషయానికి వచ్చేస్తే ఆ మధ్యలో నేను ఒకసారి కొంచెం హైగా ఇంప్రెస్ అయ్యి చూసారా, ఆ బిగినింగ్ నుంచి మనకి ఆ ఫ్రెష్ ట్యూన్, ఫ్రెష్ వైబ్, ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ గారి లుక్ రివీల్ అవ్వక ముందు దాకా మంచిగా ఉంది, మెయింటైన్ చేశాడు మ్యూజిక్ అనేది. అక్కడ నుంచి చూస్తున్నాం ఎందుకే రొట్టెలో నా బొక్కలా ఉంది, అదే టెంప్లెట్ ఫాలో అవుతున్నాం. నువ్వు ఈ టెంప్లెట్ అంటే రీసెంట్ టైమ్స్లో బాగా వర్కౌట్ అయింది. ఒకటి మన బోయపాటి గారి మూవీకి స్కంద, అక్కడ దాంట్లో కొంచెం సెట్ అయింది. గట్టిగా మాడితే అసలు నాకు బాగా సెట్ అయింది అనిపించింది ఓన్లీ స్కందలో. రిమైనింగ్ దేనికి సెట్ కాల, ఎందుకు ఆ రొట్టెలో టెంప్లెట్ పట్టుకుని ఓ ఊగులాడుతూ ఉంటావు, నాకు అర్థం కాదు. ఓ 10-30 మూవీస్ కింటే కొట్టుకుని వెళ్ళిపో. సింపుల్ చెప్తుంది కదా, నా బొక్కలా ఉంది, మార్చేయండి, ఏ గోల్ అవుద్దు. నా పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ కోసం ఎంత వెయిట్ చేయాల్సి మీ అందరికి బాగా తెలుసు. ఆయన వచ్చి అప్కమింగ్ హరిహర విలమారు కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, వాటికంటే అసలు దీనికోసం మాత్రమే నేను బాగా వెయిట్ చేస్తాను. ఎందుకంటే కంప్లీట్లీ ఫ్రెష్ సబ్జెక్ట్, సుజిత్ మేకింగ్ టేకింగ్ చాలా బాగుండేది అని తెలుసు కాబట్టి. ఫిలింని చెడగొట్టడానికి ఒకళ్ళు చాలా అంటారు సినిమాలో మంచిగా, ఈయన మటుకు చాలా అంటారు నేను, అది సింపుల్గా అంతే. ఏంటో చూపిస్తాం ఫ్యానిజన్ అంటే ఏంటో చూపిస్తాం, నీ దీనమ్మ జీవితం నీకు దండం అని చెప్తాను. వద్దు నాకు అమ్మో నా కోపం అసలు ఆగట్లా, ఇందరితో ముగించేస్తాను. అంటే సోన్ కోసం కంప్లీట్లీ ఆ సిల్వర్ స్టార్ మ్యాన్, ప్రత్యేకంగా ఒక స్టార్ ఇస్తాను మన సుజిత్కి, డైమండ్ ఇచ్చేస్తాను సుజిత్కి, డైమండ్ ఇస్తాను, ఓవరాల్గా సిల్వర్ ఇస్తాను. ఎందుకంటే ఓవరాల్గా ఎందుకంటే ఇంకా కంటెంట్ మొత్తం మిక్స్ అయ్యి ఉండిద్ది కదా, మ్యూజిక్ అంతా కూడా ఇంకా అన్ని క్రాఫ్ట్స్ కలిస్తేనే బయటకు వచ్చింది. దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మరి మీకు అనిపిస్తుంది కింద డ్యామ్స్ కామెంట్ చేయండి జెన్యున్గా. అండ్ యప్ దాట్స్ ఇట్, సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్, అండ్ ఆల్ క్యాచ్ యు ఇన్ ది నెక్స్ట్.